స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం రాజకీయాలు పార్టీలు అన్ని పక్కన పెట్టి మనందరం కలిసి ఒక మాట మీద పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కూడా ఒకటే కొడతా ఉన్నారు. ఆయన ఈ నిర్ణయం వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కొంతమంది ఢిల్లీలో పెద్దలు కలిసి దీని గురించి చెప్పానని చెప్పారు. అంతటితో ఆయన బాధ్యత అయిపోలేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిన్న సాయంత్రం నుంచి ఎలాంటి ఆందోళనలో మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు ఎటువంటి ఉద్రేకమైన పరిస్థితుల్లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం రహదారి కూడా దిగ్బంధం చేసి వాళ్ళు ఒక పోరాటాలు చేసే మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మార్నింగ్ అయితే స్టీల్ ప్లాంట్లోకి ఎలా వస్తున్న డైరెక్టర్ని కూడా అడ్డుకొని గొరవ చేసి వాళ్ళందరినీ ఆపేయడం జరిగింది. అంత ఆందోళనలో ఈరోజు కార్మికులు వీళ్ళంతా ఉంటే మనం ఢిల్లీ వెళ్ళి ఒకసారి కలిసి వచ్చామంటే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించారు. ప్రత్యేకించి ఆయన బీజేపీకి మిత్రపక్షం ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్న చరిత్ర కూడా పబ్లిక్లో వేరేగా ఉంటుంది. అవసరం వస్తే ఆయన వచ్చి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ పోరాటం చేస్తున్నారో ఆ శిబిరంలో ఆయన కూడా వచ్చి కూర్చుంటే దానికి వచ్చే ఇంపార్టెన్స్ వేరేగా ఉంటుంది, ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఆయన ఆ నిర్ణయం కూడా తీసుకుని ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ముందుకు రావాలని చెప్పి కూడా ఆయన్ని కోరుతా ఉన్నాను. మరి కొంతమంది రాజీనామాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు నిర్ణయం వచ్చిన వెంటనే రాజీనామా చేస్తే దాని ఏదో కొంత మసిపూసి మారేడుకా చేసి దాని ఏదో ఫిష్ చేయాలని చేశారు. మళ్ళీ వాళ్ళు కోరుకున్న విధంగా ఏ పార్ట్మెంట్లో కావాలో ఆ పార్ట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను నిన్న మొన్న కూడా స్పీకర్ కార్యాలయానికి ట్రై చేశాను, ఆయన అందుబాటులో రాలేదు. రేపు ఎట్లాగూ బడ్జెట్ సమావేశాలు అవుతా ఉన్నాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ డైరెక్ట్గా స్పీకర్ గారిని అందరి సమక్షంలో అడిగి నా రాజీనామాని ఆమోదింప చేసుకుంటాను. తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఈ రాజీనామాల గురించి ఆలోచిస్తే ఈ ఫలితం కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మననే మేకపాటి గౌతమ్ మన స్టేట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఒక మాట చెప్పారు, ఏదో ఒక టీవీలో చూశాను, రాజీనామాలు మాకు చివరి అస్త్రం అని చెప్పారు. ఎస్ ఐ డూ అగ్రీ, మీరు చివరి అస్త్రం అనుకున్నారు, నేను మద్రాస్త్రం అనుకున్నాను. నేను మద్రాస్త్రం అది అనుకుని నేను చేశాను, మీరు చివరి అస్త్రం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ చివరి అస్త్రానికి సమయం ఆసన్నమైంది. ఇంకా నవ్ ఆర్ నెవర్, ఈ రోజులోనే మనం నిర్ణయం తీసుకొని ఒక తిరుగులేని పోరాటం రాజీలేని పోరాటం చేయకపోతే ఇక రాజీనామాలు చేసే అవసరం కూడా మనకు రాదు. ఎందుకంటే నిర్ణయం అయిపోయింది, ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు హైటైం మీరు చెప్పినట్టు చివరస్త్రంగా దాన్ని తీసుకున్నారు కాబట్టి చివరస్త్రంగా ఇప్పుడు ప్రయోగించండి, ఆ రాజీనామాలకు అందరూ సిద్ధం కండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు, చాలామంది చెప్పారు. మనం రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీలు ఒక్కసారి రాజీనామా చేస్తే దేశం మొత్తం కూడా మరోవైపు చూస్తుంది, ఢిల్లీ పెద్దలు దిగి వస్తారు అని చాలా కేసెస్లో చాలాసార్లు మనం చెప్పారు. సో ఇప్పుడు అటువంటి హిస్టారికల్ నెక్స్ట్ మనకు వచ్చింది. మన కన్నతల్లి, మన గుండె చప్పుడు, మన విశ్వాస విశ్వాసాలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ని రేపటి నుంచి ప్రైవేటైజ్ చేస్తారంటే మనం ఇప్పుడు కూడా ఇక ఆ అస్త్రాలు ప్రయోగించకపోతే మనం చరిత్రహీనులు అవుతాం. ఒక పక్క కార్మికులు, మరో పక్క ఉద్యోగులు, వీళ్ళందరికంటే ప్రధానంగా అక్కడ వీళ్ళున్నారు నిర్వాసితులు. దాదాపు 1000 మంది కుటుంబాలు వాళ్ళ భూములు త్యాగం చేసి నిర్వాసితులు అక్కడ ఉన్నారు. వాళ్ళది ఇంకా సొల్యూషన్ లేని సమస్య వాళ్ళది. దాదాపు 8000 మందికి ఇంకా వాళ్ళకి ఆధార్ కార్డు పడుకుని భవిష్యత్తులో చిన్న ఆశ మిరికి మిగుకుంటూ ఉంది వాళ్ళకి, మాకు ఉద్యోగాలు వస్తాయేమో ఇంకా అని చెప్పి వాళ్ళని విధంగా అడ్రస్ చేయాలి. ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసిషన్ తీసుకోవచ్చు. మొత్తం దేశంలో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తా ఉన్నారా, లేదు ఓన్లీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే సౌత్ ఇండియాలో ఉన్న పని చేస్తా ఉన్నారా, ఎందుకు సెయిల్ గురించి ఎందుకు ఆలోచించలేదు తెలియదు, సెయిల్ కూడా స్టీల్ ప్లాంటే, అవి కూడా ఎందుకు ప్రొటెక్షన్ పెట్టలేదు తెలుగు. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజా ఉద్యమం ద్వారా ప్రాణ త్యాగాల ద్వారా ఒక తెలుగువాడు ఆత్మగౌరవంగా విశాఖకు ఆంధ్రులకు పేరుతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రొటెక్షన్ చేస్తామని చెప్పి ఎలా మీరు ముందుకెళ్ళగలుగుతా ఉన్నారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏ ఇండస్ట్రీ అయినా సరే, స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే రిపోర్ట్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ రన్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. వాటర్ కావాలి, పవర్ కావాలి, అదరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోతే సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పండి, మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మేము సపోర్ట్ చేయము, ఆ ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకము, దీన్ని ఒప్పుకోవట్లేదు. అలా కాకుండా మేము పోరాటం చేస్తున్నాం, మేము దాన్ని చివరిదాకా అయిపోయింది, చివరానికి వచ్చేసింది. ఆల్రెడీ బడ్జెట్ స్పీచ్లో చెప్పినప్పుడు అయిపోయింది, అయినా సరే మనం అంత టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు నిన్న డైరెక్ట్గా ఆర్థిక మంత్రి గారు స్వయంగా మన ఎంపీలు ప్రశ్నకు సమాధానం చెప్పారు, డిసిషన్ అయిపోయింది. ఇంకా ఉరి మెడకు తగిలించి ఉరి భద్ర సమయంలో కూడా ఇంకా మేము పోరాటం చేస్తాం, ఇంకా మేము ఏదో చేస్తామంటే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. మనం అందరం కూడా ఈరోజు పార్టీ లైన్స్ కూడా అవసరం పక్కన పెట్టి అందరూ ఒక దాటి మీదకి వచ్చి ఒకే మాట మీద ఒకే పాట మీద మన గుండె చప్పుడు, మన ఆత్మగౌరవం, మన స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం
ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ రూలింగ్ పార్టీ ఈరోజు అనౌన్స్ చేయాలి. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోవాలి. దీని మీద బ్లేమ్ గేమ్ లేకపోతే నేను చూస్తా ఉన్నాను, నిన్న మన టీవీలో కూడా వస్తా ఉన్నాయి, ఇది తెలుగుదేశం హయాంలోనే దీనికి బిజ్యం పెడుతుంది ఒక ఆయన అంటాడు. లేదు 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 దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి గారు ఒప్పుకున్నారు అనుకోరు అంటాం, లేదు భారతీయ జనతా పార్టీ నాయకుడు దీనికి సపోర్ట్ ఒప్పుకున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు మనం బ్లేమ్ చేసుకొని ఫాల్ట్ ఫైండింగ్ పెట్టుకుంటే మనం నష్టపోతాం. మన తెలుగు వాళ్ళకి మళ్ళీ ఒకసారి స్పెషల్ స్టేటస్ ద్వారా ఏ విధంగా మనం మోసపోయామో నష్టం జరిగిందో అలాంటి నష్టం మోసం మళ్ళీ జరిగిపోతా ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక అడుగు ముందుకేసి మాకు ఎటువంటి భేషజాలు లేవు, నేను సీనియర్ నాయకుడిగానే ఇగోలు నాకు లేవు, ముఖ్యమంత్రి గారిని లీడ్ తీసుకోమనండి, నేను ఆయనతో పాటు నడుస్తానని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాని మీద లీడ్ తీసుకోవాలి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నుంచి స్టాండ్ కూడా చెప్పడం జరిగింది. మీరు పదవులకు రాజీనామా చేస్తే మీ మీద పోటీ పెట్టడం కూడా ఒక అడుగు ముందుగా చెప్పారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ చెప్పాలని నేను లేదు, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీతో పాటు మేము నడుస్తాము, మీతో పాటు మేము ఉంటామని చెప్పని అన్కండిషనల్గా అన్ని పార్టీలు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఇనిషియేషన్ తీసుకొని దీన్ని కాపాడవలసిన బాధ్యత ఆయనపైన ఉంది. నేను ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్పేది, దీనికి ఒక కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏంటన్నది అధికార పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అక్కడ గత కొద్ది రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, వాళ్ళతో వాళ్ళు మాట్లాడండి. చివరికి వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలు అంటే నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది, వీళ్ళు మాటలు చెప్తారు తప్ప ఏమీ చేయరు అనే ఒక నిర్ణయాన్ని కూడా వచ్చే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే మనం అందరం కలిసి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఈ కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేసి చెప్పండి, మీతో పాటు మేముంటాం, అందరం కలిసి వెళ్దాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేకపోతే జనసేన కూడా కలుపుకోవాలి. అటు వామపక్షాలు అలాగే పోరాటం చేస్తూ ఉన్నాయి, అధికార పార్టీ ఉంటుంది, అపోజిషన్ పార్టీ ఉంటాయి, అందరం కలిసి ఒక మాట మీద మనం ముందుకెళ్తే తప్పకుండా ఈ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసే అవకాశం ఉంది.